ఈ వారం నామినేషన్స్ పూర్తయిన దగ్గర నుంచి ఓవర్ స్మార్ట్స్ అనే టాస్క్ నడుస్తోంది ఒకరినొకరు కొట్టుకుంటారా అన్నంతలా బుధవారం గురువారం ఎపిసోడ్లు నడిచాయి ఇప్పుడు మెగా చీఫ్ ఎవరవుతారనే దానికోసం పోటీలు జరిగాయి ఇందులో గౌతమ్ గెలిచాడు కాకపోతే మణికంఠ చేసిన చిన్న తప్పు ఇతడికి ఈ పదవి వరించేలా చేసింది తుసుమనిపించిన ఓజీ క్లాన్ ఓవర్ స్మార్ట్ టాస్క్ టాస్క్ జరుగుతుండగానే బిగ్ బాస్ మరో ఇచ్చాడు ఏరియాలో కొన్ని గుర్తులు ఉన్న తలగడలు ఉంచాడు టీవీలో సింబల్ చూపించగానే అలాంటి తలగడని తీసుకెళ్లి గీసిన బాక్స్ లో పెట్టాల్సి ఉంటుంది తాను ఎంతమంది చెబితే అందరూ రావాలని బాక్స్ లో తలగడ పెట్టేంత వరకు అడ్డుకోవచ్చని ఒక్కసారి తలగడ పెట్టిన తర్వాత మాత్రం వ్యక్తిని తాకకూడదని క్లారిటీ ఇచ్చాడు ఇందులో తొలి రెండు సార్లు ఓజీ క్లాన్ గెలిచింది కానీ తరువాత మాత్రం రాయల్ క్లాన్ పూర్తి ఆధిపత్యం చూపించింది ఈ టాస్క్ లో గెలిచిన రాయల్ క్లాన్ కి బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు ఓజీ క్లాన్ లోని ఇద్దరు మెగాజీఫ్ కంటెండర్ టాస్క్ నుంచి తీసేయొచ్చని అన్నాడు దీంతో ఓజీ క్లాన్ అంతా మాట్లాడుకుని నిఖిల్ నబీల్ అనుకున్నారు గంగవ్ని పిలిచి అభిప్రాయం అడిగితే నిఖిల్ గాడిని తీసేయాలి ఆడు పెద్ద డేంజర్ గాడు అని చెప్పింది దీంతో అందరూ నవ్వేశారు అలా నిఖిల్ నబీల్ ను రేస్ నుంచి తప్పించారు వాళ్ళందరూ పోటీలు అప్పటికే నిఖిల్ నబీల్ పృథ్వీ గేమ్ లో అవుట్ అయిపోయారు సరిగ్గా ఈ టైంలో ఓవర్ స్మార్ట్ టాస్క్ పూర్తయిందని ఈ ముగ్గురు తప్పించి మిగిలిన వారందరూ మెగా చీఫ్ కంటెండర్ పోటీకి అర్హులే అని బిగ్ బాస్ ప్రకటించాడు పట్టుకో లేదా తప్పుకో పేరుతో టాస్క్ పెట్టాడు దీని ప్రకారం ఓ రౌండ్ ప్లేస్ లో కుక్క ఎముక బొమ్మ ఉంటుంది బజర్ మోగినప్పుడు తొలుత ఎవరైతే పట్టుకుంటారో గేమ్ నుంచి మరొకరిని సరైన కారణం చెప్పి ఎలిమినేట్ చేయొచ్చని అన్నాడు నిఖిల్ ని పెట్టాడు తొలిసారి బజర్ మోగిన వెంటనే అందరూ బోర్ మీద పడ్డారు కానీ చివరకు గౌతమ్ మెహబూబ్ మాత్రమే దక్కించుకునేందుకు తెగగించుకున్నారు చివరకు గౌతమ్ పట్టేసుకున్నాడు అవినాష్ మెహబూబ్ లను తప్పించినట్లుగా చెప్పాడు వాళ్ళు బలమైన కంటెస్టెంట్స్ అని అందుకే ఎలిమినేట్ చేస్తున్నా అని కారణం చెప్పాడు రెండోసారి ఒక్కసారి మోగినప్పుడు అమ్మాయిలందరూ బోన్ కోసం చాలా ప్రయత్నించారు కానీ గౌతమ్ బలం ముందు వాళ్ళు నిలబడలేకపోయారు ఈసారి విష్ణుప్రియ ప్రేరణని తప్పిస్తున్నట్లుగా చెప్పాడు మనికంట తప్పటడుగు మూడోసారి బోన్ మనికంట చేతికి చిక్కింది దీంతో గౌతమ్ పేరు చెబుతాడేమో అని అందరూ అనుకున్నారు కానీ టేస్టీ తేజ హరితేజ పేర్లు చెప్పాడు గేమ్ మొదలవ్వక ముందే గౌతమ్ తో డీల్ మాట్లాడుకున్నానని అన్నాడు అలాంటి డీల్ నేను ఫాలో కావట్లేదని గౌతమ్ ప్లేట్ తిప్పేశాడు దీంతో మణికంఠ తన నిర్ణయం మార్చుకున్నానని అన్నాడు కానీ సంచాలక్ నిఖిల్ మాత్రం తొలిసారి చెప్పిన పేర్లనే ఫైనల్ చేసినట్లుగా ప్రకటించాడు అలా మణికంఠ తప్పు వల్ల గౌతమ్ బతికిపోయాడు చివరకు ఒక్కొక్కరిని దాటుకుంటూ గౌతమ్ విజేతగా నిలిచాడు మెగా చీఫ్ అయిపోయాడు అమ్మాయిలకు విశ్రాంతి గౌతమ్ మెగా చీఫ్ కాగానే గంగవ్వ కాలు మొక్కాడు రోహిణి అయితే బొక్కలో లక్కు నీవైపు ఉంది అందుకే గెలిచావని ఫన్నీ సెటర్ వేసింది గత సీజన్ లో చేసినట్లే ఈ సారి కూడా హౌస్ లోని లేడీ కంటెస్టెంట్స్ కి వారం పాటు విశ్రాంతి అని అబ్బాయిలే అన్ని పనులు చేస్తారని చెప్పాడు అలానే తన సహాయకురాలుగా గంగవ్వ హరితేజను పెట్టుకున్నట్లుగా చెప్పాడు అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది